సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్వెల్వ్ ఛానల్. స్టూడెంట్స్ అడ్డా మరి మీరు హేమంత్, మీరు చూస్తున్నారు తెలుగు ట్వెల్వ్ ఛానల్. సో మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ అనే బటన్ పక్కన బెల్ అనే ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి లైవ్ వీడియో, ప్రతి లైవ్ ఇన్ఫర్మేషన్, మేము చేసే ప్రతి అప్లోడ్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. సో అలాగే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఏదైతే ఉందో మనం ఈ వీడియోలో ముందుగా చెప్పబోయేది ఏంటంటే, ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్, అలాగే ఇంటర్మీడియట్ కోర్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, ఇంకా అదర్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్గా వాటి నేమ్తో సహా ఒకసారి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు డిస్ప్లేలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లేలో మీకు ఆల్రెడీ కనబడుతుంది ఏదైతే ఉందో, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కానీ, అలాగే ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కానీ. సో ఇంకా ఏదైతే ఉన్నాయో వాటి నేమ్స్, అలాగే కోర్స్ గురించి డీటెయిల్గా మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కనుక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏదైతే ఉందో, BHMCT ఏదైతే ఉందో, బ్యాచిలర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనే కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అండర్ గ్రాడ్యుయేట్లో. సో అందరికీ మ్యాక్సిమం ఇంజనీరింగ్ స్ట్రీమ్ వరకే తెలుసు, MPSC, EEE, సివిల్, అలాగే ఇంకా మెకానికల్. సో వీటి వరకే మనకి అవైలబుల్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ వీటి వరకే తెలుసు. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి BHMCT బ్యాచిలర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ మనకు ఒక కోర్స్ అవైలబుల్గా ఉంది. సో ఇటు కాలేజెస్ మనకి హైదరాబాద్లో, సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ మనకి అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో చైనాలో కావచ్చు, అలాగే చెన్నైలో కావచ్చు, సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ప్రకారం ఒక కాలేజెస్, లిమిటెడ్ కాలేజెస్ మనకి అవైలబుల్గా ఉండటం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి BA వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ టీచర్ ఏదైతే ఉందో మనకి అది కూడా మనకి అవైలబుల్గా ఉంది కోర్సు. నెక్స్ట్ వచ్చేసరికి BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఒకటి ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ BBA వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మనకు కూడా అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ BBS ఏదైతే ఉందో, నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి BBS బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ ఏదైతే ఉందో BBS కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ BCOM. సో ఇవన్నీ మనకి డిగ్రీలో మనకి టచ్ అవుతూ ఉంటాయి. సో BSc కావచ్చు, BCOM కావచ్చు, ఏదైతే ఉందో. సో BCOM వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనమాట. నెక్స్ట్ BCA వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి BDS ఏదైతే ఉందో, ఇది MBBS స్టూడెంట్స్ వాళ్ళకి, BPC రాసిన వాళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. అందరికీ BDS MBBS గురించి తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ కోర్స్ ఏదైతే ఉందో, BDES బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనే కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BED కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BELED కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ BE ఏదైతే ఉందో ముంబై అండ్ గుజరాత్. సో ఏదైతే హయ్యర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ బీటెక్ అవైలబుల్గా ఉండదు. సో బీటెక్ కాలేజెస్ లిమిటెడ్ కాలేజెస్ ఉండటం అనేది జరుగుతుంది. అక్కడ మ్యాక్సిమం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగే ఉంటుంది. సో ఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి అక్కడ కొంచెం లిమిటేషన్ తక్కువ. బీటెక్ అంటే అక్కడ ముంబై కానీ, సో గుజరాత్ కానీ, సో అక్కడ బీటెక్ వాల్యూ ఎక్కువ అనమాట. అక్కడ కంపెనీస్ కానీ ఏదన్నమాట BE బీటెక్కి డిఫరెన్స్ అదనమాట. సో మనకి వచ్చేసరికి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, సో మనకి బీటెక్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, సో మనకి అదనమాట ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి BFTech బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా మనకి అవైలబుల్గా ఉండటం జరుగుతుంది కోర్స్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గురించి కూడా మనం ఒక కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే BHMS బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ BHTM బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటలీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కూడా మనకి అవైలబుల్గా కోర్స్ అనేది ఉండటం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి BHM బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ LLB ఏదైతే ఉందో, బ్యాచిలర్ ఆఫ్ లా, ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ MBBS ఏదైతే ఉందో, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. సో ఏదైతే ఉందో MBBS మీనింగ్ అది అనమాట. ఫుల్ ఎక్స్ప్లెయిన్ టెలినెట్వర్క్ స్టూడెంట్స్ అంటే లైవ్లో మీకు అందించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి BAPM ఏదైతే ఉందో, బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమేటరీ అండ్ విజన్ సైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది కోర్సు. నెక్స్ట్ BPharm బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కూడా మనకి అవైలబుల్గా ఉంది కోర్సు. నెక్స్ట్ BPED బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసరికి BPT బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో నెక్స్ట్ వచ్చేసరికి BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ BSCED సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ BS
బిఎస్సి సో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్సీ అన్నా ఏదైనా ఒకటి బ్యాచులర్ ఆఫ్ సైన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడికల్ సైన్స్. నెక్స్ట్ బిఎస్ఎల్ఎల్ఎల్బి బ్యాచులర్ ఆఫ్ సోషల్ లీగల్ అండ్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ లాస్. నెక్స్ట్ వచ్చేసరికి బిటిఏ బ్యాచులర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేషన్. సో నెక్స్ట్ బియుఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ యూనియన్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ బీవీఎస్సి. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏ ఉన్నాయో ఒకసారి మంది అదే అనమాట అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్గా వాటి కోడ్స్ అలాగే వాటి కోర్సెస్ ఏమేమి ఉన్నాయో మీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో కోట్ ఎక్స్ప్లెయిన్ తీసుకొని సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ కోర్స్ బిఏ అండ్ బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిఏఎల్ఎల్బి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ లా. సో నెక్స్ట్ వచ్చేసరికి బీబీఏ అండ్ ఎల్ఎల్బి బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అండ్ బ్యాచులర్ ఆఫ్ లా. సో నెక్స్ట్ బిఎస్సీ వచ్చేసరికి బిఎస్సీ అండ్ బిఎస్సీ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ డిగ్రీ ఇన్ నర్సింగ్. సో నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఒకసారి తెలుసుకుందాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంటెక్ ఎంబీఏ ఎంసీఎస్ ఈటి సంబంధించి మనకి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంఆర్చ్ ఉందాం మాస్టర్స్ ఆఫ్ ఆర్చిటెక్చర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంఏ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఎంబీఏ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్. సో ఎంకామ్ మాస్టర్ ఆఫ్ క్రామర్స్. నెక్స్ట్ ఎంసీఏ మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. నెక్స్ట్ ఎంఈడి మాస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎల్ఎల్ఎం మాస్టర్ ఆఫ్ లా. సో ఎంఫైల్ మాస్టర్ ఆఫ్ సైకాలజీ. సో సైకాలజీ ఏదైతే ఉన్నది. సో నెక్స్ట్ ఎంఎస్సీ వచ్చేసరికి సో ఎంఫైల్ ఏదైతే ఉందో ఎంఫిల్. సో ఎంఫిల్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. సో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ ఎంఎస్సీ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ సైన్స్. సో నెక్స్ట్ ఎంటెక్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ పీజీడిఎం వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఎండిఎంఎస్ డిఎం సో ఎంసీహెచ్ కలిసి పీజీ మెడికల్ అనమాట. సో నెక్స్ట్ ఎండిఎస్ వచ్చేసరికి పీజీ డెంటల్. సో ఇంకా మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకుంది. సో పిహెచ్డి వచ్చేసరికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది మనకంటే బీటెక్ ఎంటెక్ కలిపి. సో నెక్స్ట్ డిప్లొమా ఒకటి ఉంది. నెక్స్ట్ పీజీ డిప్లొమా మనకి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అన్నీ అనమాట. సో అంతకుముందు వీడియోలో ఈ కోర్సెస్కి ఈ కోర్సెస్ అన్నింటిలో మీరు జాయిన్ అవ్వడానికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏంటనే ఇంతకుముందు వీడియోలో 27 మినిట్స్ వీడియో ఆల్రెడీ మనకి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు వీడియో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసినట్టయితే ఏ ఈ చెప్పిన కోర్సెస్కి అన్నిటికీ ఏ ఎగ్జామ్ రాస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు ఫ్రీ సీట్ అనేది అవైలబుల్ అవుతుంది ఏంటనేది. సో ఇదనమాట మొత్తం కోర్సెస్ లిస్టు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తెలియటం స్టూడెంట్స్ అడ్డా లైవ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మీరు మమ్మల్ని అఫీషియల్గా మీరు కాంటాక్ట్లలో ఉంటే కనుక telnetwall143@gmail.com మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి మెయిల్ చేయండి. సో మనకి సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ తక్కువ రావడం అనేది జరుగుతుంది. వీలైనంత వరకు మీరు ఎంత ప్రోత్సహిస్తే అంత నెంబర్ ఆఫ్ వీడియోస్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో వీలైనంత షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telnetwall ఛానల్. థ్యాంక్ యూ. అలాగే మీరు మమ్మల్ని ఫాలో అనుకుంటే కనుక హలో యాప్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ని విత్ ఇన్ సెకండ్స్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. వీలైనంత వరకు హలో యాప్లో ఫాలో అవ్వండి. కింద లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telnetwall ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.